హాయ్ న్యూస్. ఈ మధ్య కాలంలో మనం కరోనా గురించి ఏదైనా వినాల్సి వస్తే ఏదో ఒక న్యూస్ కొంచెం అటు ఇటు ఉంటూనే ఉంది. బట్ అబ్బా ఇదిరా పాజిటివ్ న్యూస్ అన్న ఫీలింగ్ మనకి రావట్లేదు. అంటే పాజిటివ్ న్యూస్ నథింగ్ బట్ కరోనా పాజిటివ్ అనేది ఎలా కాదు అమ్మయ్య అన్న ఫీలింగ్ ఇచ్చే న్యూస్. ఇప్పుడు నాకు అటువంటి న్యూస్ ఒకటి కనపడింది. అదేంటంటే దాదాపు 205 రోజుల తర్వాత దేశంలో కరోనా కేసులు అంత తగ్గుముఖం పట్టాయి. నిన్న మనకున్న డేటా ప్రకారం 18,166 మాత్రమే పాజిటివ్ కేసులు నమోదైనవి. 205 రోజుల తర్వాత ఇదేనట, అంటే 20,000 తక్కువ నమోదవటం కూడా ఇదేనట. ఇక రికవరీ కూడా నిన్న ఒకరోజు చూస్తే 23,624 పాజిటివ్ కేసులు అన్ని 18,166, రికవరీ అన్ని 23,264. ఓకే, ఇక బాధాకరం ఏంటంటే మరణాల సంఖ్య మాత్రం కొంచెం ఎక్కువగా ఉంది, 214. ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు మొత్తం 3,39,53,475 ఇది కరోనా పాజిటివ్. అందులో రికవర్ అయినటువంటివి 3,32,71,915. మరణాలు 450,589. ఇక కరోనా టెస్ట్ల ఎంత మందికి చేశారు ఏంటి, 58,25,95,693. కరోనా టెస్టులు నిన్న ఒకరోజు ఎంతమందికి చేశారు, 12,83,212. ఇది ఐసీఎంఆర్ వాళ్ళు చెప్పిన డేటా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు చెప్పిన డేటా. ఇక శుభవార్త అన్నారు, మరి అదేంటి, కేసులు ఇంకా వేలలో ఉన్నాయి కదా మీరు అంటారేమో. వ్యాక్సిన్లు చూడండి, 94,70,10,175 వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరిగింది. సో వ్యాక్సిన్లు హ్యూజ్ వేలో ఉన్నాయి, మరణాల సంఖ్య తగ్గుతుంది, కేసుల సంఖ్య తగ్గుతూ ఉంది. అంటే దాని అర్థం ఏంటి, త్వరలో హెడ్ ఇమ్యూనిటీ లెవెల్ మనం చేరుకోబోతా ఉన్నాం. సో సెకండ్ వేవ్ స్టిల్ కంటిన్యూ అవుతూ ఉన్నా సరే ఇది పూర్తిగా అంతమైన నాటికి థర్డ్ వేవ్ ఇంకా రాకుండా మనం అడ్డుకోవచ్చు. ఇన్ కేస్ థర్డ్ వేవ్ వచ్చినా సరే ఈజీగా వీ కెన్ ఓవర్కమ్ దట్. అర్థమైందా? సో ఆ పాస్ట్ న్యూస్ మీకు అందిద్దామని నేను ఇది అప్డేట్ అంతా పట్టుకుని వచ్చా. మీన్ వైల్ మనమైతే జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం, త్వరలో పిల్లలు కూడా వ్యాక్సిన్ రాబోతూ ఉన్నాయి, వారికి కూడా వ్యాక్సిన్లు వేయిద్దాం, అంతా కూడా ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడదాం, దానిని తరిమి తరిమి కొడదాం.